వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో శారదా వృద్ధాశ్రమంలో కేపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు రామ్మోహన్ ఆధ్వర్యంలో పత్తికొండ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పులిశేఖర్ గౌడ్ వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. మహిళా వృద్ధులకు చీరలు, పురుషుల వృద్ధులకు టవల్లు పంపిణీ చేశారు. ఆయన వృద్ధులతో కలిసి బాణాసంచా కాల్చారు. వృద్ధాశ్రమంలో వృద్ధులతో కలిసి దీపావళి పండుగ నిర్వహించుకోవడం ఆనందకరంగా ఉందని అన్నారు. ఎక్కడి నుంచో ఇచ్చిన ఫండ్స్ అంటే ఎక్కడో వచ్చేది కూడా వాళ్ళు కష్టపడటానికి వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. పవర్ వాళ్ళకు ఉన్నాయినా కూడా ఆ డబ్బుల్ని ఒక్క పైసా ఖర్చు కాకుండా మీ ఆశ్రమంలో మీకోసం అంటే ఇంత మానవత్వంతో మీకు ఈ సేవా కార్యక్రమం చేస్తున్న వాళ్ళు కూడా నమస్కారం. ఎందుకంటే చూస్తా ఉంటే హ్యాపీగా ఉంటుంది. నిర్ణయించేవాళ్ళు లేరు, పైసా కూడా వీళ్ళు అడగరు. ఇచ్చేవాళ్ళు ఉంటే ఓకే హ్యాపీ, కానీ ఇచ్చేవాళ్ళు ఎవరు ఈ కాలంలో దాని ధర్మాలు తీసి అంత మహాత్ములు కనపడడం లేదు. కానీ దాన్ని కూడా కొన్ని సుమారు లక్షల లక్షలు ఖర్చు పెట్టి మీకు మెను కూడా మెయింటైన్ చేస్తున్నారంట. ఈరోజు ఇది, ఈరోజు ఇది, ఈరోజు ఇవన్నీ కూడా నేను దాని ప్రకారం కంటే చేస్తున్నాను. ఇట్లాంటి అంశాలతో కూడినటువంటి కార్యక్రమాలు చేయడం చాలా గ్రేట్ అండి, చాలా గొప్ప విషయం. నిజంగా ఎక్కడున్నా కూడా దేవుడి వేలకు వస్తే మంచి ఆదా ఐఆర్ఎస్గా ఇవ్వాలని కోరుకుంటూ ఇట్లే కంటిన్యూ చేయాలండి. మీరైతే మా వైపు కూడా ఏమైనా అవకాశం ఉంటే మేము కూడా దానికి సహాయపడతామని చెప్పి అందరి సభాముఖంగా కోరుకుంటూ కార్యక్రమం ఏర్పాటు చేశామండి. చూడు 50 అంటే చూడు అంటే కూడా నీ వెనకల వల్ల జాగ్రత్త పాపం ఏమంటే పక్క చెరుకు మళ్ళా పెద్ద పండగ బాబు, పెద్ద పండగ పెట్టి వెనక్కి నిదానంగా జరిగింది, నిదానంగా జరిగింది. ఏదో అది కంప్లీట్ అంటే అప్పుడప్పుడు కదిపియాలనే ఉంది, అంతా కదా పవర్ ఆఫ్ అయింది.